చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుక తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా. చెప్పు చెప్పు. నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బసుమ తెలియనాడు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడదని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడిందే కాదు. ఆ సావు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్? ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకో. ఓకే సార్. మీరు నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలో చూసి చెప్తే అక్కడ పెద్ద వాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని సప్పుకు తిట్టారు. కొరితో తలగొక్కోవడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడి కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకు వచ్చి చూసింది చూసినట్టు? అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలేం తెలీదు, నేనేం చూడలేదు అంతే. షట్ అప్. ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలను దొరుకుతారు? రోజు రోజుకి మనుషుల్ని నలుకుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు భయపడుతున్నందు వల్లే గూండాలను పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ కేసుకు వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా. ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను, కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గాని నీ గురి వాళ్ళకు గాని ఎటువంటి హాని జరగదు. నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ అ ప్రామిస్. ఏంది అది? మన సాక్ష్యం చెప్తుందా? అంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా, గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా? Oh, my God.
మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అదొక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు, అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా, మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దర్శనర్ ఏమమ్మా, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను? అతను నా వల్లే చచ్చిపోయాడు, అది నేను కాదంటలేదు. కాని ఇందాక పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశమని, ఆ దేశంలో నడిగేదిలో నన్ను అల్లరి పెడుతుంటే తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య, ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా. ఆవిడ ఏ పరిస్థితుల్లో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం, కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పంచేకి తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకు వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇదొక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్నే. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది.